వేర్లోడ పట్టణంలోని తిప్పాపూర్ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లకు అందుబాటులో ఉండవలసిన వైద్యులు సిబ్బంది మధ్యాహ్నం 1 గంట వరకే వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. పేద ప్రజల వైద్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహించవలసిన వైద్యులు సొంత పనులపై ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తూ నిర్ణీత సమయానికంటే ముందే వెళ్లిపోవడం వల్ల దిక్కులేక పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు అప్పు చేసి మరీ ఖర్చు పెడుతున్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వేములవాడ ఏరియా హాస్పిటల్లో వైద్య సిబ్బంది పనితీరుపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్యను వివరణ కోరగా ఈఎన్టీ డాక్టర్ త్వరలో నియమిస్తామని అందుబాటులో లేని వైద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం, నేను ఏరియా హాస్పిటల్ వేములవాడ సూపరింటెండెంట్ను. మా వేములవాడ వందపడకల ఆసుపత్రిలో స్పెషాలిటీ సేవలు సర్జరీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్థాల్మాలజీ, రేడియాలజీ, గైనకాలజీ, డెంటలు ఇవన్నీ ఉన్నాయి. అందరు స్పెషలిస్టులు ఉన్నారు. తర్వాత డయాలసిస్ ఉన్నది, ల్యాబ్ టెస్ట్లు ఉన్నాయి, సిటీ స్కాన్ అవైలబిలిటీ ఉన్నది, ఇంకా ఐసీయు అటువంటి సీరియస్ కేసులు కూడా తీసుకుంటున్నాము. జనరల్ మెడిసిన్ డాక్టర్స్ చూసుకుంటారు. ఆర్థోపెడిక్స్ మోకాలి కీలు మార్పిడి ఆపరేషన్లు కూడా మాకు దగ్గర దగ్గర 40 దాకా అయినాయి. రాష్ట్రంలోనే ఈ హాస్పిటల్లోనే, అవుతాయి వేరే హాస్పిటల్ ఎక్కడ లేదు హాస్పిటల్లో. ఇంకా ఒక గైనకాలజిస్టు ఒక డాక్టర్ కూడా లేదు. అయినా కూడా మేము అతి కష్టమైన గైనిక్ డెలివరీలు కూడా పోయిన నెల 69 డెలివరీలు చేసినాము. గైనకాలజిస్ట్ ఒక ఆమెను, ఒక డాక్టర్ని సిరిసిల్ల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఓపీ చూసి చేస్తున్నారు. ఒక గైనిక్ సేవలు మాత్రం కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి, మిగతా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మాకు రోజుకు 700 దాకా ఓపీ వస్తుంది. నమస్తే. సరే, ఇప్పుడు ఓపీ ఎన్ని గంటల దాకా తీసుకుంటారు? ఎన్ని గంటల నుండి ఎన్ని గంటలు? ఓపీ ఉదయం 9, 9:30 మొదలవుతుంది. 1, 2 దాకా ఓపీ చూస్తాము. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఓపీ ఆల్వేస్ 24 అవర్స్ వస్తాయి. ఉదయం 9, 9:30 నుంచి 4 దాకా ఉండాలి ఉంటున్నారు. 4 దాకా తర్వాత ఓన్లీ ఎమర్జెన్సీస్, డాక్టర్లు వాళ్ళు ఓపీలలో ఉండాలి. ఓపీ మాత్రం 1 గంట 2 గంటలకే క్లోజ్ అయింది. ఆ తర్వాత వచ్చే వాళ్ళందరికీ ఎమర్జెన్సీలు చూస్తారు. ఈఎన్టీ డాక్టర్ అవైలబుల్గా లేదు? ఈఎన్టీ డాక్టర్ లేదు. అది ఏంటి, పోస్ట్ ఇక్కడ లేదు. త్వరలో అవి కూడా లేని పోస్టులు అన్నీ ఒక 2 నెలల్లో గవర్నమెంట్ నుంచి అపాయింట్ అవుతాయి. ఇక్కడ వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందుతున్నాయి. పేద ప్రజలు ఈ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా సేవలు అందుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. బయట ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క మేజర్ ఆపరేషన్లు అన్నీ అవుతున్నాయి. మాతో కానీ అతి కష్టమైన ఆపరేషన్లు జిల్లా ఆసుపత్రికి పంపించి అక్కడ కూడా ఫ్రీగా అయ్యేటట్టు మేము చేస్తాము.